కల్సాన్ గారు నమస్తే సార్. నమస్కారం, బాగున్నారా? బాగున్నాను. కానీ మనకి ఆంధ్రప్రదేశ్లోనే కొన్ని హాట్ హాట్ టాపిక్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఒక పొత్తు బీటలుతుంది, పగుళ్ళు ఏర్పడినాయి, ఇంకా పొత్తు పెళ్లి పటాకులు అయిపోతుంది అన్నట్టుగా పొత్తు పటాకులు అయిపోతుంది అని వార్త వస్తుంది తెలుగుదేశానికి, జనసేనకి మధ్యలో. తెలుగుదేశం వారు 2 సీట్లు ముందుగానే ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కూడా దానికి స్పందిస్తూ, ఆచితూచి స్పందిస్తూ ఆయన కూడా 2 సీట్లు పోటీగా ప్రకటించారు. ఎలా చూస్తారు సార్ మీరు? మీకు తెలుసు, ఇక్కడ బాగా పిడిలైట్ అని ఫెవికాల్ గమ్ అని ఉండేది ముందు, బాగా ద స్ట్రాంగెస్ట్ గమ్ అని పేరండి ఇండియాలో. దాని దా ఎర్ర లైట్ అని మనం కూడా, మీరు చిన్నప్పుడు ఇక్కడ ఉన్నారు లేదో, ఎర్ర లైట్ అని ఏ వస్తున్నది కానీ చాలా గట్టిదని. ఆ బంధాలతో పోల్చకపోయినా సరే వీళ్ళిద్దరు బంధం చాలా గట్టిగా ఉంది. ఇది ఎన్నికల కోసం వాళ్ళు నెగ్గడానికి వచ్చే కార్యక్రమంలో ఖచ్చితంగా ఉన్నారు కాబట్టి ముందు ఏకసత్వ కార్యక్రమం జగన్ గారిని దింపాలి. ఎందుకంటే కళ్యాణ్ బాబు గారు స్పష్టంగా చెప్తున్నారు, అందువల్ల ఇటు పరిస్థితుల్లో అటైనా ఇటైనా ఆయన జనాలు జోష్ కోసం చెప్పుకుంటారు. ఎందుకంటే దాదాపు 15 సీట్లలో ఇప్పటికీ ఎప్పుడో లాంగ్ బ్యాక్ అంగీకారం వచ్చేస్తుందని చెప్తున్నారు. అంటే మనం ఆ పార్టీ అధికార ప్రతినిధిదాము బట్ మీరు విశ్లేషణ అడిగారు కాబట్టి చెప్తున్నారు. ఎందుకంటే మేము ప్రత్యేక హోదా విభజన హామీల ఉద్యమం నేపథ్యంలో వీళ్ళు ఏ పార్టీతో కలుస్తారు, బీజేపీతో కలిస్తే ఏంటి ప్రమాదం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రమాదం అనేది ఉద్దేశంతో మేము మాటలు చేయాలి, ఏం జరుగుతుందో చూస్తాం. అందువల్ల వీళ్ళ బంధం ఎన్నికల కోసం రాష్ట్రానికి అని చెప్పి ఏదన్నా చేయొచ్చండి. రాష్ట్రానికి అంటే హోదా విభజన హామీల కోసం, రైతుల కోసం ప్రాణం పెట్టి పనిచేయాలి. వాళ్ళు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు దింపటమే ముఖ్యమైన కార్యక్రమంగా పెట్టుకున్నారు, దానికి రాష్ట్రం బాగు కోరుతున్నామని చెప్పారు. ఇబ్బంది లేదు, రాజకీయ పార్టీ కదా, చాటి చేయాలని కోరుతున్నారు. అందువల్ల వాళ్ళ బంధం ఎలాంటి 90%, నేను సరిగ్గా సంవత్సరం క్రితం కూడా మీకు చెప్పే బంధం ఏర్పడబోతుంది ఆల్రెడీ 90%, అంటే 60%, 90%, 95% ఈ బంధం విడిపోదనే భావిస్తా ఉన్నాను నాకు వస్తున్న అంతర్గత సమాచారం ప్రకారం. ఇది బయట ఓన్లీ జనాలు దోష పెంచడానికి, కానీ అసలైన అండర్లైన్ చేసుకోవాల్సిన పని ఏంటంటే కళ్యాణ్ బాబు గారు నేను మాట్లాడిన దాంట్లో నేనేంటో 24 తర్వాత చూపిస్తాను, మీ ఆశలు ఒమ్ము చేయనన్నా. 24 తర్వాత డెఫినెట్ గా మామూలు సినిమా చూపించింది, అదేదో సినిమా చూపిస్తామో అనే పాట వచ్చింది కదా, అలాంటి సినిమా ఉంటుంది. నేను చూపించాలని నేను కోరట్లేదు, కానీ నాకున్న అవగాహన మేరకు ఆ ఉంటుందేమో. పాలన సరిగ్గా సాగకపోతే రేపు పొద్దున కళ్యాణ్ గారి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్న ఒక నిమిషం కూడా నేను పదవులో కొనసాగాల్సిన అవసరం లేదు నాకు. ఆయన ప్రకారం నిర్ణయం తీసుకుంటానన్న ఆర్థిక శాఖ మంత్రి నాదెండ్ల, అవినీతి పెరిగిపోతుంది లోకేష్ గారి మీద అని చెప్పి తీవ్రంగా విమర్శించిన పెద్దలు బొల్సెట్ శ్రీనివాస్ గారు, మంత్రి బొల్సెట్ శ్రీనివాస్ గారు ఈ విధంగా స్టేట్మెంట్స్ కూడా డాక్టర్ వన్ ఇయర్ తర్వాత మీరు చూడాల్సి వస్తున్నాయి నేను కన్ఫర్మ్ చేయట్లేదు, సరిగ్గా రాసి పెట్టుకోండి. కళ్యాణ్ బాబు గారు ప్లీజ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్. బీజేపీతో ఆయన ఉన్నందువల్ల 2029 నాటికి రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు కనుమరుగవ్వాలని కాంగ్రెస్ పార్టీ షర్మిల గారి నేతృత్వంలో, జనసేన పార్టీ బీజేపీ మద్దతుతో రాష్ట్రంలో ప్రముఖంగాను, ఈ 2 పార్టీలు బీజేపీ అవసరమైతే ఈ ఉండాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం నడుస్తున్నట్టుంది. అందువల్ల ప్రాంతీయ షర్మిల గారు స్పష్టంగా చెప్తున్నారు సార్, అది కూడా మాట్లాడదాం అనుకోండి వేరే సార్. ఇది మాత్రం బంధం విడిపోవటం చాలా కష్టం. ఒక ఆశయం కోసం, ఆ ఆశయం ఎలాంటిదన్నా జగన్ గారిని దింపే దానికోసం, దాని మీద తద్వారా రాష్ట్రాన్ని బాగు చేద్దాం అనే ఉద్దేశంతో వారు చెప్తున్న ప్రకారం ఏర్పడింది కాబట్టి కామన్ ఎనిమి అక్కడ ఉన్నాడు. ఆ ఎనిమి పోయిన తర్వాత వీళ్ళు ఎవరికాళ్ళు ఇండిపెండెంట్ అయిపోతారు ఆఫ్టర్ సమ్ టైం, ఓకే సార్, నా అభిప్రాయం అండి విశేషం. ధన్యవాదాలు సార్ చల్సన్ గారు. నమస్కారం.